చిత్తూరు గోదావరి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలే ఇప్పుడు తాజాగా జగన్ని దెబ్బతీయడానికి కారణమయ్యారు అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఎందుకంటే గుంటూరు జిల్లాలో విజయవాడకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్డు లాంటిది ఓకే చేశారు జగను, కాబట్టి అక్కడ పెద్ద వ్యతిరేకత అమరావతి పోవడం వలన లేదు. కానీ గుంటూరులోకి వచ్చేటప్పటికి ఇంతకుముందు అమరావతి ప్రాంతం నుంచి ఆ లాం వైపు లేకపోతే గోరంట్ల వైపు ఉన్నటువంటి రోడ్స్ను కూడా ఎక్కడదక్కడ వదిలేశారు, డెవలప్మెంట్ ఆగిపోయింది. గుంటూరు ఎదుగుదల ఎక్కడదక్కడ ఆగిపోయింది. దాంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనబడుతుంది. ఎస్పెషల్లీ కాపు సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉన్నటువంటి గుంటూరు ప్రాంతంలో వాళ్ళు రివర్స్లో వేస్తారని భయపడుతున్నటువంటి ఎమ్మెల్యేలు తెలుగుదేశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకళ్ళిద్దరు. అట్లాగే మరొకవైపున గోదావరి జిల్లాలో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ప్రయాణిస్తే దెబ్బతింటామన్నటువంటి భయంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలుగుదేశంతో టచ్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ వీళ్లల్లో వాళ్లే ఇప్పుడు చంద్రబాబు వేసిన ఎత్తుగడలో, అంటే 16 మంది దాకా మాకు మాతో ఉన్నారు టచ్లో అంటూ వాళ్ళందరికీ సీట్లు ఇవాళ కనుక రేపు మీకు టికెట్ కావాలంటే మాకు ఓటెయ్యాలన్న రూట్లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అందుకనినే ధైర్యంగా అటు పక్కన చెప్పారు. కానీ 16 మందిలో ఒక 4 మాత్రం వీళ్ళ వైపుకి మొగ్గు చూపినట్టు కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళకి 19 మంది అవకాశం ఉంది, కానీ 4 యాడ్ అయ్యారంటే 16 మందికి వేస్తే గాలం 4 పడినట్టు కనబడుతుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు జగన్మోహన్ రెడ్డికి ఈ 2 జిల్లాల వాళ్లే జలక్కిచ్చారు అన్నటువంటి ప్రచారం నడుస్తుంది. ఏం తేలుతుందో చూడాలిక.